పెళ్ళి ఇప్పుడే వద్దంటే ఎలాగే? ఇటు చూడు, నీ సాఫ్ట్వేర్ జాబు, శాలరీ గురించి అప్డేట్ చేశానో లేదో, నాలుగే సంబంధాలు సెటిల్ కనపడుతున్నాయి. ఒకసారి చూడు. 12:30 అయింది. సరే, పంపిస్తున్నాను చూడు ఒకసారి. సర్దుకొచ్చాను పెత్త నా కొడుకునే. నీ అమ్మ కట్టు తీంచేద్దామా? గుడ్ బాయ్. నేను తీసుకెళ్తాను కదా. ఏం భాస్కర్, చెట్లు అయిపోయినావా? నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చెలికత్తలాగా. ఏం కాలేదయ్యింది, పొడుస్తా గొంతులు. అనవసరంగా నమ్మాను నిన్ను. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటువా, ఇట్లా పెట్టుకుంటువా, ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. అడ్డంగా దొరికిపోయా. ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదో అలా మాట్లాడింది నా పళ్ళం. ఇప్పుడు నీ కిరీటం దెబ్బకి అది కూడా మాట మాని దెబ్బింది. పెళ్ళాము విడిచిపెట్టిపోతా అంటే కదా, చెప్పు. హాయ్. ఏంటి, బర్త్డేనా? కాదు, ఇవాళ నా లాస్ట్ డే. లాస్ట్ డేయా? ఎప్పుడు రిజైన్ చేసావు? మొన్న పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఆ రోజే. ఓ, వాళ్ళకి నేను సేల్స్ కలక చేయడం ఇష్టం లేదు అందుకే. అదేంటి? వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్. ఇంకా నేనేం చెప్పను. అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి చేసుకుంటావా ఏంటి? మీ భాస్కర్ ఒప్పుకుంటాడా? మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే? ఉన్నా మన కంటపడతాడా? సరే, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మనం సంజు సంజు అనుకున్నాం కానీ విద్య ఎంత మంచిది నా పెళ్ళం. ఇదే కాదు, అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచోళ్ళే. అసలు ఆడవాళ్ళు అంటేనే మంచోళ్ళు. అంజు ఎన్ని పనులు చేస్తారు, ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు. మా మామాంగాలకి ఎప్పుడు అర్థం అవుతుందో కానీ. హలో డాక్టర్. హే, ఆయన రాలేదా? సాఫ్ట్వేర్ కదా, మరీ ఎలా ఇన్సల్ట్ చేస్తే ఎలా అండి? నేనేం చేశానండి? మీరు కాదులేండి, మీ ఆయన. ఓ సారీరా, బాధ అనిపిస్తుంది కదండి. ఇక్కడ నొప్పి ఉందారా? ఇక్కడ లేదు. ఇక్కడ మీరేం చేస్తుంటారండి? లాయర్, స్టూడెంట్. ఓ, చదువుకుంటున్నారా మీరు? ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను. బాధ్యతలు ఎక్కువే, మిమ్మల్ని చదివించాలి, పిల్లల్ని చదివించాలి, ఉండి ఇల్లు చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు కానీ, లేదా బ్యాంక్ కనిమేయాల్సిందే. మెట్రైజ్లో కూడా రెండు మూడు ఇల్లు ఉన్నాయి, ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడిస్తారా? మంచివే చూద్దాం. సార్ దగ్గరికి. సారా, సార్ క్యాండిడేట్. హే,
రాజు దొంగ. దాదా భలే ఉందయా నీ పేరు, కూర్చో. నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసారి క్యాండిడేట్, తినేసారి క్యాండిడేట్ అంటూనే ఉన్నాడు. అది సరే గాని నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలియకుండా ఎందుకుంటా సార్, మనోడు చిన్నప్పటి నుంచి ఆ ఆట ఎక్కువగా ఆడేసి ఆడే ఉంటాడు, కానీ ఇది పెద్దవాళ్ళు ఆడే ఆట. ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు. దొంగ చేసే ప్రతి దొంగతనంలో 20% కట్, 20% దొంగకి, జస్ట్ 80% మాకు పోలీసులు. ఎన్నాళ్ళు నాలంటుడికే దొరకలేదంటే చాలా స్మార్టే నువ్వు. ఏంటారాయణ ఆ డ్రెస్సు, దాంతో విన్యాసాలు, పైగా నీ వైఫ్ ఒక లాయరు. నమస్తే సార్. దొంగ పోలీసు లాయర్, వాట్ ఎ కాంబో యార్. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది, అరెస్టులు ఉండవు, డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి. నువ్వు కంటిన్యూ చేయమ్మా చెప్తాను. అంటే దొంగతనాలే మానేశాను సార్. నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారి ఇంట్లో స్పీకరు, వాచ్ కొంత క్యాష్, సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3:45 శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్, ఇంకా 4-5 ఉన్నాయి సార్. ఇంకా 4-5 ఉన్నాయి. స్టడీ చేశానమ్మా, అందుకే నీ హస్తలాగవానికి మెచ్చే ఆ మిగతా కుర్రాళ్ళకి ఇచ్చే 20 కాకుండా నీకు 30 ఇస్తున్నాను. సార్ సార్, నిజంగానే మానేశాను సార్. ఇంకోటి పెట్టమంటున్నాడు సార్, రాజు గెటప్ వేసుకుని చేస్తే 40. కాదు సార్, అవన్నీ చేయట్లేదు సార్. పోలీసుడే చెప్తున్నాడు నీకు అరెస్ట్ చేయము మొర్రో అని. అర్థం కావట్లేదా నీకు? నారాయణ చాకెటు సార్. నారాయణ డబ్బులు అందరికీ అవసరమే కదా, పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్గా ఉంది, అది కూడా చేయకపోతే రాజు దొంగ వృత్తికే అవమానం. చేయొచ్చు కదా, ఆలోచించుకుని చెప్పమ్మా, అడగడం లేదు. ఎలాగూ సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడుగా. నా మాట, ఆ డ్రెస్ వేసుకుని చేసి. ఇంకా చెయ్యద్దు. నువ్వు మా గురించి, ఇంటి గురించి, ఫీజులు అవి కట్టాలని దొంగతనాలు చేయక్కర్లేదు. అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం. ఏంటి మాధవన్? నమస్తే సార్. ఇక్కడికి వచ్చి గోల్ గోల్ చేశాడు. వాళ్ళ కూడా ఇవ్వాలి, ఇంకొంచెం చుట్టూ అరెస్ట్ చేసి లోపల వేసేవాడి. మనం ఎలా ఫంక్షన్స్కి వచ్చి ఎన్నేళ్ళైందో తెలుసా? పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా? మన పెళ్ళి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లడు కావాలి, మగపిల్లడు కావాలని అంటూ ఉండేవాడు. 5 ఆడపిల్లలం పుట్టా. నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను, చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. వీడు పుట్టాడు, అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నాను. బలం పెరిగింది, ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది. వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతిల్లు. వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అందుకే నీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని, నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయాలి. నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి అంతే. చూసారా ఎలా ఎరిగిపోతుందో? ఇప్పుడు 2 సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు, మరి మొదలైందా? అదే పనిలో ఉన్నాను. దుబారా ఖర్చులు తీసేసి
ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి. ఎందుకు కొనలేరో చూస్తాను. ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్. అండ్ మన నార్త్ సార్. హలో సార్. రండి సార్, రండి. ఒక్క నిమిషం, 2 మినిట్స్. ఓకే సార్. రండి 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 సార్, రండి ప్లీజ్. బాలేవారు సార్, మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను ఆ రోజు. క్లినిక్ వెళ్ళానండి, అక్కడ చాలామంది పేషెంట్లు ఉన్నారు. ఉంటారులేండి, ఉపయోగం ఏంది, డబ్బులో పాడ. మీరు వచ్చారు అదే 10,000. చెప్పండి, ఏ రేంజ్లో కావాలి మీకు ఇల్లు? అంటే మనలో మనమాట ఏ రేంజ్లో ఉంటాయండి? చూపిస్తాను కదండి. ఒక్క నిమిషం సార్, రఫ్గా ఒక ఐడియా, నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా. తక్కువలోనే చూద్దామండి, అవసరమైతే నా కమిషన్ తగ్గించుకుంటా కదా. డౌన్ పేమెంట్ 5 lakhs సెట్ చేసుకోండి చాలు. నువ్వు నీ స్కిల్లు వాడుకోవాలయ్యా, సార్ అంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు నీకు. నా మాటిని, ఆ డ్రెస్ వేసుకుని చేసే, ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో, కావాలంటే కారు కూడా కొనుక్కో. ఎవడు చెప్తాడు ఇవన్నీ సార్?